పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం నువ్వు ఏమి రాయాలో అదే రాయి ఏది పడ్డది రాత మట్టి కూడా కుదరదు చట్ట ప్రకారం రాయి ఏమో సమాచారం అంటున్నావా నువ్వు అనుకున్నావు నువ్వు ఎంత అసలు ఏది పడుతుంది నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా నువ్వు పోయి నువ్వు ఏడనుంటే చెప్పుకో నువ్వు ఎంత వరకు ఉంటావు అంత వరకు ఉండు తమాషా ఆడుతున్నావు నేను ఒక్కటే చెప్తున్నాను ఉన్నది రాయండి ఏది పడ్డది రాస్తే మిమ్మల్ని చూస్తూ ఊరుకుంటాం మేము మీ మాత్రం మా ఆత్మ మీద మాకు ఉంటాయి ఇక్కడ ఎవడు ఎవడు సొమ్ము తినట్లా నీ అబ్బగాడు సొమ్ము నేనే తెల్లా నువ్వు అనుకుంటా నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తున్నావు ఏది పడ్డది మాట్లాడి ఏది పడ్డది రాస్తే మామూలుగా ఉండదు నువ్వు ఎంత వరకు ఉంటావు అంత వరకు ఉండు నువ్వు ఎంత వరకు ఉంటావు అంత వరకు ఉండు కొన్ని ఏదైనా వార్తలు రాసినప్పుడు మీ దృష్టి కూడా కొంచెం అధికారం లేదన్నా తీసుకొచ్చినప్పుడు మరి మీరు చెప్పడానికి చేయొచ్చు సార్ దాంట్లో లేదు దాంట్లో చెప్పవయ్యాన్ని దృష్టికి కొంతమంది అధికారులు కావాలని సార్ చెప్తున్నారు వాళ్ళ మీద అది అది కూడా మీరు గమనించుకోవాలి సార్ ఏది జరుగుతుందో కూడా మీరు గమనించుకోవాలి అదే సార్ నేను చెప్పేది ఎందుకంటే ఏం కాదు మీరు అధికారులు చెప్పేది కూడా మీరు నమ్మద్దు దానికి వాసన ఎంత అవసరం ఎంత కూడా అధికారుల సంగతి నాకు అవసరం లేదు నీ సంగతి అడుగుతున్నాను నువ్వు ఏం చేస్తున్నావు కూడా తెలుస్తున్నావు అదే సార్ నీ చరిత్ర తెలుసు ఓకే సార్ ఏం చేసిన చెప్పండి ఏం చేసాను దాని చరిత్ర మేము చేసేది ఏం చేసాను చెప్పండి మీ మీద మేము ఎప్పుడు చెప్పలేదు మేము ఏ రోజు మీ మీద ఒక వార్త తీయలేదు దేని చెప్తున్నాను అది కాదు సార్ అటు కూర్చోమంటే ఏం చెప్పండి ఒప్పుకుంటారు ఏమి రాశావు నువ్వేమి రాశావయ్యా తమరు ఏమి రాశారు ఒకటి చెప్పు రాశాడంట ఏంది నువ్వు చెప్పేది